काकीनाडा सूर्य कला मंदिर लो लायंस क्लब वारु विद्यार्थुलकु स्फूर्ति कार्यक्रमानि निर्वहिंचारु। ई कार्यक्रमानिकि सीबीआई माजी जेडी लक्ष्मीनारायण, क्लब गवर्नर ईश्वर कुमार, जेडीएनक्यू इंचार्जी वीवी मुरलीकृष्ण, माइंड ट्री ईसीओ डाक्टर वै नागेंद्र कुमार, शिशु संक्षेम शाख मंत्री चेयरपर्सन पद्मावती, लायंस पूर्वपु गवर्नर बादम बालकृष्णलु मुख्य अतिथुलुगा पाल्गोन्नारु। रील्स कारणंगा विद्यार्थुलु एकाग्रता कोल्पोतुन्नारनि, जीवितंलो उन्नंतगा एदिगेंदुकु कष्टपडालनि लक्ष्मीनारायण विद्यार्थुलकु सूचिंचारु। विद्यार्थुलु सानुकूल दृक्पथं पेंचुकोवालनि, देशानिकि सेव चेयालनि लायंस पूर्वपु गवर्नर बादम बालकृष्ण विद्यार्थुलनु कोरारु। ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ సిల్వర్ జూబ్లీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా 4-5 కాలేజీ నుంచి వచ్చిన యూత్కి స్ఫూర్తి అనే పేరుతో ఒక ఇన్స్పిరేషనల్ కార్యక్రమం, వాళ్ళని ఏ విధంగా దేశం పట్ల వాళ్ళని మలల్చాలి, దేశం యొక్క అవసరాల కోసం వాళ్ళలో ఉన్న శక్తిని జాగృతం చేయాలి, ఇలాంటి సందర్భంగా ఇలాంటి విషయాలతో ఈరోజు నలుగురు ప్రముఖులతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు సెషన్. ఈరోజు నేను దేశం అంటే ఏంటి, యువతరంలో ఉన్న శక్తి ఏంటి, మన బ్రెయిన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, మనం ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనలో దాగి ఉన్న నిగూఢమైన శక్తిని మనం ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ప్రజల కోసం ఏ విధంగా ఆలోచించాలి, మనల్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి అన్న అనేక విషయాలను వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచ దేశాల్లో లేనంత యువశక్తి ఉంది మన భారతదేశంలో, దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. కానీ ఈ యువతరాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నాం, ఏ విధంగా వీళ్ళను మారుస్తున్నాం అన్న దాని మీద దేశ భవిష్యత్తు ఆధారపడింది. ఒక బ్రహ్మాండమైన ప్రవాహాన్ని మనం డ్యామ్ కట్టి తర్వాత దాన్ని చక్కగా వినియోగించుకుంటే అది సమాజానికి ఉపయోగపడుతుంది. అదే ప్రవాహాన్ని వదిలేసామంటే అది వెళ్ళి ఊళ్ళను ముంచేస్తుంది. కాబట్టి యువశక్తి కూడా అలాంటిది. కాబట్టి ఇంత ప్రచండమైన శక్తి ఉన్న యువశక్తిని మనం ఏ విధంగా ఛానలైజ్ చేయాలి, ఏ విధంగా వీళ్ళను మరచాలి అన్న ఉద్దేశంతో స్ఫూర్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా ఇక్కడ లయన్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ ప్రకాష్ గారికి, ఆ తర్వాత గవర్నర్ గారు ఐ థింక్ ఈశ్వరరావు గారికి, తర్వాత అనేక మంది నాతో పాటు వచ్చిన దుర్గేష్ గారికి, తర్వాత మిగతా వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అవ్వాలి. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ సిల్వర్ జూబ్లీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా 4-5 కాలేజీ నుంచి